డాడీ సారీ 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 రా ఇన్ని రోజులు బిజీగా ఉండడం వల్ల కాల్ చేయలేకపోయాను ఎలా ఉన్నావు నీ టూర్ బాగా జరిగిందా అవునరా ఎప్పుడు లేంది ఎన్నిసార్లు ఫోన్ చేసావంటి ఎనీ ఇంపార్టెంట్ నాకు అబ్బాయి ప్రపోజ్ చేశాడు డాడీ వావ్ కంగ్రాట్యులేషన్స్ డాడీ అతని గురించి చెప్పనివ్వండి అవసరం లేదురా ఒక అబ్బాయి నీకు ప్రపోజ్ చేసిన విషయం నువ్వు నాతో డిస్కస్ చేయాలి అనుకున్నావంటే ఆ అబ్బాయి అంటే నీకు కూడా ఇష్టం అని తెలిసిపోయింది అంతే కదా అమ్మ చనిపోయిన తర్వాత 10 ఇయర్స్ గా నాలో ఉన్న ఒంటరితనాన్ని ఆ అబ్బాయి ఫ్యామిలీతో నేను గడిపిన 5 డేస్ లో మర్చిపోయాను వాళ్ళు నాకు కావాలి అన్న కోరిక కన్నా వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో అన్న బలహీనత వాళ్ళ పరిచయం తర్వాత నాకు కలిగింది నీ పెయిన్ నాకు అర్థమైందిరా నువ్వు ఇష్టపడ్డ తర్వాత నేను ఏదైనా కాదన్నానా నేను ఇండియాకి రాగానే నీతో అన్ని డీటెయిల్స్ మాట్లాడి నేనే స్వయంగా ఆ కుటుంబాన్ని కలుస్తాను మీ పెళ్లి జరిపిస్తాను శైలు ఇంటికి ఎవరు అబ్బాయి నమ్మను నేను నీలాగే నాకు వింత లోకం కనిపిస్తుంటే కలలైనా కలగనలేదే నీ సమ్మతం నిలిచిన కాలం అదేంటో తమాషాగయేరై ఉరకలు వేసే తొలిసారి నాలో ఏదో కోలాహలం నిన్ను చేయిపోయాలి నీలో సగం ఏదో ఇంద్రజాలం చేసిందేమో కాలం అదృష్టం అంది Thank you.
వచ్చిన వాళ్ళని అనుకున్నాను. శైలు ఇందాక నేను చూస్తున్నాను, ఎవరి కోసం ఎదుగుతున్నావు? అది సూర్య గురించి సినిమా. సూర్య ఎవరమ్మా? ఓ మీకు తెలీదు కదా, సూర్య అంటే ఫారెస్ట్ గార్డ్ శివయ్య కొడుకు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉంటారు వాళ్ళు, గుడికి వస్తామన్నారు. నాకు టైం అవుతుంది, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కలవాలి. ఏంటలా చూస్తున్నారు? ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావమ్మా? ఫారెస్ట్ గార్డు శివయ్య గారి ఫ్యామిలీ గురించేనా? అవును. ఆ కుటుంబం ఇంకా ఎక్కడుందమ్మా? 2 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఏంటి జోక్ చేస్తున్నారా? ఇది జోక్ చేసే విషయం కాదమ్మా. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ కుటుంబంతో 5 రోజులు కలిసి ఉన్నాను నేను. నేను నమ్మను. నమ్మి తీరాలమ్మా. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తున్న ఆ శివయ్య నా స్నేహితుడు. అతని భార్య ఎవరో కాదు, సోయానా నా కక్క. ఆ ఇంటి పెద్దలుడు నా కొడుకు. నువ్వు చెప్తున్న సూర్య నా మేనలుడు. మొత్తం అందరూ 2 సంవత్సరాల క్రితమే చచ్చిపోయారు. నో, దట్స్ నాట్ పాసిబుల్. దట్స్ నాట్ పాసిబుల్. నేను సరేనమ్మా, నా తోరా. చూడమ్మా, ఇవేనమ్మా వాళ్ళ సమాధులు. మా రిసార్ట్స్లో బ్లూ ఫిల్మ్ షూట్ చేయడానికి అలా వచ్చేయం. వాట్ డూ యూ మీన్ బ్లూ ఫిల్మ్ సార్? ఏంటి
నేను బ్లూ ఫిల్మ్స్ తీసి ప్లాట్ఫామ్ మీద సీడీలు అమ్ముకునేవాళ్ళ కనబడుతున్నానా? ఏమో